वेलकम टू मै चैनल वीडियो सोलार कैमरा एला यूज अने वीडियो मीत शेर चाहिए इत मन की चाल यूजफुल उ करंट अवसर लेकिन मनम दी रीचारजे सरपोदी इधम कड़ा दाने का मेमिद सोलार कैमरा तस्कना मनम उड़ो वेरे ऊर्जा मन इटकने अम जो एला टेंशन लेकिन उसे इला मनोटी सैटे मन के मन चूसक उड़ो दी करंट अवसर उबी మేము తీసుకున్నాము పవర్ కట్ అయితే మళ్ళీ చూడడానికి కుదరదు అన్న టెన్షన్ లేకుండా దీనికి సిమ్ కార్డ్ మెమరీ కార్డ్ రెండు ఉంటే సరిపోద్ది మనం రీచార్జ్ చేసుకుంటూ ఉంటే దీనికి సరిపోద్ది మనం కావాల్సినంత మెమరీ కార్డ్ కూడా మనం వేసుకోవచ్చు ఇది మనం కొన్న వాళ్ళే చెప్తారు కాబట్టి దీనికి డిటైల్స్ అంతా మనకి టెన్షన్ అవసరం ఉండదు దీన్ని ఎలా ఫిట్ చేయాలి అంతా కూడా మనమే ఫిట్ చేసుకోవచ్చు ఈజీగా దీని పైన మనకి ఎలాగా ప్రతిది ఎలా యూస్ చేయాలి ఏది దేనికన్న ఆప్షన్స్ అన్నీ ఉంటాయి కాకపోతే మనం దీన్ని ప్లే స్టోర్ కి వెళ్లి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇది మనం ఎక్కడ తీసుకుంటామో వాళ్ళే వాళ్ళు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనకి చెప్తారు కాబట్టి అలా మేము వాచర్ అనే యాప్ దీనిలో డౌన్లోడ్ చేసుకోమన్నారు దాంట్లో మేము దీన్ని చూడడానికి అన్నట్టు ప్లే స్టోర్ లో ఇది యాప్ డౌన్లోడ్ చేసాం ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటది మనం ఎప్పుడు 24 గంటలు చూసుకోవచ్చు దీంట్లో నైట్ విజన్ ఉంటది కరెంట్ పోయినా గానీ ప్రాబ్లం ఉండదు ఎప్పుడు మనం కట్టించేప్పుడు సైట్ లో లేదంటే ఇంజనీర్లు ఎవరైనా పెట్టుకోవాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా కాకుండా చాలా యూస్ఫుల్ గా ఉంటది ఎప్పుడు కరెంట్ అవసరమే ఉండదు కాబట్టి సోలార్ తో ఇది పని చేస్తది కాబట్టి దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అనేది కూడా నేను చూపిస్తాను ఇందులో ప్రస్తుతం దీంట్లో కార్డ్ వేయలేదు కాబట్టి ఇలా ఆఫ్లైన్ అని చూపిస్తుంది మనం ఇలా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇది అన్బాక్సింగ్ ముందు ముందు ఒక హిందీలో కూడా వీడియో చూపిస్తాను ఎలా యూస్ చేయొచ్చు అనేది కూడా మాన్యువల్లోనే మనకి అన్నీ ఉంటది కాబట్టి ఎలా యూస్ చేయాలి ఎలా ఫిట్ చేసుకోవచ్చు ఏ యాంగిల్లో పెట్టుకోవచ్చు అనేది ఇది 360 యాంగిల్లో మనకి రొటేట్ అవుతుంది ఏ మూల వైపైనా కానీ మన సైట్ నుండి చూసుకోవచ్చు ఏదైనా దొంగతనాలు జరుగుతున్నా ఏదైనా సైట్లో ఉన్నప్పుడు ఏదైనా వస్తువు చోరీ అవుతుంది అనుకున్నా కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది మనం దీన్ని అలర్ట్ కూడా చేయొచ్చు దీనిలో సైరన్ కూడా ఉంటుంది దానికి భయపడేలా మనం సైరన్ కూడా దీనిలో మనం ఇక్కడ ఉండే మనం ఆపరేట్ చేసుకోవచ్చు మొబైల్తో ఈ కెమెరా తోనే మనకి ఇలా సోలార్ ప్యానెల్ ఉంటది కాబట్టి దీన్ని దాని మనం ఫిట్ చేసుకొని దాని కింద ఇలా కెమెరా ఫిట్ చేసేస్తారు దీంట్లో మెమరీ కార్డ్ సిమ్ కార్డ్ ఎక్కడ సెట్ చేయాలని కూడా దీంట్లోనే మనకి ఈజీగా రాసి ఉంటది ఆన్ ఆఫ్ బటన్ ఉంటది ఇక్కడ చాలా ఈజీగా మనం దీన్ని యూస్ చేయొచ్చు ఇది మనకి హెచ్డి క్వాలిటీలో బాగా క్వాలిటీ చాలా బాగా కనిపిస్తుందన్నమాట హెచ్డి క్వాలిటీ కాబట్టి క్లారిటీ చాలా బాగుంటుంది దీంట్లో ఇలా ఫిట్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ క్లియర్ గా ఉంటుంది మనం ఎలా దేంట్లో రికార్డ్ దాంట్లో పెట్టుకోవాలనేది ఇక్కడ ఆర్ఎస్టి అన్నది రీసెట్ అంటే ఏదైనా మనకి డౌట్ గా ఉండి ఏదైనా తప్పుగా మనం సెట్ చేసామంటే మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసి మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు ఇలా ఈజీగా మనమే చేసుకోవచ్చు టెక్నీషియనే రావాలన్న ఇది లేదన్నమాట దీనిలో కార్డ్ పెట్టిన తర్వాత ఇక్కడ పైన ఇందాక చూపించిన స్కానర్ లో మనం దాన్ని స్కాన్ చేస్తే గనుక మనకి స్టార్ట్ అవుద్ది మనం సైట్ ఇక్కడి నుంచే చూసుకోవచ్చు ఈజీగా ఇలా మనకి ఇలా స్కాన్ చేసి మనం చూసుకోవచ్చు అన్నమాట మనకి డివైస్ ఇక్కడి నుంచి చూడడానికి ఇక్కడ చూపించినట్టు మెసేజ్ వస్తుంది పైన ఇలాగా మనకి అలర్ట్ చేయొచ్చు అన్నమాట డివైస్ మనకి యాడ్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది టెస్ట్ చేయడానికి అన్నట్టు ఊరికి ఇలా ఇంటి దగ్గర ఇలా పెట్టి చూస్తూ ఉన్నాము దీన్ని మనం సైట్లో పెట్టినా కానీ అంతే క్లియర్గా మనకి కనిపిస్తుంది మనం జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు దీన్ని ఇప్పుడు అక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఎలా కనిపిస్తుంది అనేది టెస్ట్ చేస్తున్నాం అన్నమాట ఇది మేము రెండు కెమెరాస్ తీసుకున్నాము సైట్లో పెట్టడానికని ఇది మన బడ్జెట్ని బట్టి మనం తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఎటువైపు కావాలంటే అటువైపు రొటేట్ చేసుకోవచ్చు పైకి కిందకి ఇటువైపు కుడివైపుకి ఎడం వైపుకి ఎటైనా కానీ 360 డిగ్రీస్లో మనకి చక్కగా రొటేట్ అవుద్ది సైడ్ చుట్టుపక్కల కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు
ఇంకా దీంట్లో మనకి నైట్ విజన్ మోడ్ ఉంటుంది కాబట్టి మనకి ఊరంతా కరెంట్ పైనా కానీ మనకి సైట్లో ఏమవుతుంది లేదంటే మనం ఏదైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాము అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా ఇక్కడ నుంచి చూడొచ్చు. మనం సైరన్ కూడా అలర్ట్ చేయొచ్చు. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి చాలా యూస్ఫుల్గా. ఇక్కడ ఇచ్చే ఆప్షన్స్లో మనకి అన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. మోషన్ డిటెక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి కింద మనకి ఆప్షన్స్లో. సోలార్ ప్యానల్ అవిష్ మహేశ్ కెమెరా దో బెల్ట్ కెమెరాకి బ్యాక్ స్టాండ్ ఓకే అరాక సోలార్ ప్యానల్ కా స్టాండ్ ఆర్ ఉస్కి రిలేటెడ్ స్క్రూ ఆన్ ఇసే కెమెరా ఆన్ కర్నే కా బటన్ హై అర్హత ఇసే ఓపెన్ కర్ లేతా इसके अंदर ऑन ऑफ बटन रहता ये ऑन करे तो इसमें वॉइस आता प्लस लाइट ब्लिंक होती फर्स्ट टाइम ऑन करे ऑन होता गोल फिर को खड़े आता टू डेज बैटरी बैकअप आता सोलर हो नहीं हो ओके स्टैंडर्ड हो जाता सिम कार्ड नॉट डिटेक्टेड वो बोलता है सिम कार्ड डाल को हना उसमें मेमोरी कार्ड भी डाल लेना ये पैनल ले ना मेमोरी कार्ड लिए ये पैनल ले मैं बोलता हूँ मेमोरी कार्ड का ये पैनल को जो स्क्रू आ देता ये स्टैंड को ऐसा फिट कर लेगो ये स्क्रू ओपन कर डाले तो ये पैनल अलग हो जाता स्क्रू आ फिट कर लेगो फिर पैनल डालने का ये गैप में पीछे से बेल्ट ओपन कर लेको बेल्ट डाल को स्क्रू टाइट कर डाले तो बेल्ट टाइट है आता एंड नेक्स्ट आपको कैमरे के पीछे भी स्क्रू आन देता स्क्रू आन डाल फिट कर डाल को कैमरे को इसमें से बेल्ट डाल को पोल्स को होना तो पोल्स को वाल को होना तो वाल के पोल को डाल लेने का फिट कर लेगा. हाँ हो गया बाद नेक्स्ट आपको सिम कार्ड मेमोरी कार्ड डालते से पहले कैमरे को ऑफ कर लेना इधर इच ऑन ऑफ बटन ऑफ कर ले को कैमरे को रोटेट करे तो यहाँ दिखा था यहाँ देखो था नीचे सिम कार्ड ऊपर का माइक्रो एसडी कार्ड यहाँ रीसेट आरएसटी कहें तो रीसेट बटन कभी तो भी तुम्हें इंस्टॉलेशन मालूम हुआ नहीं कन्फ्यूजन हुआ तो सेकेंड्स इसे प्रेस कर को रखे तो ये पिन को रीसेट को अल्ला था उसके बाद निकाला ले तो ऑटोमेटिकली गोल फिल को खड़े आता उसके बाद तुम्हें लगा लॉग इन कर ले सकते फिर से रिफ्रेशमेंट कन्फ्यूजन होया तो रीसेट कर लो फिर फर्स्ट से कर लो ओके. एसडी कार्ड सिम कार्ड डाले बाद कैमरा ऑन कर ले तो उसका एक्सेस आता ये बराबर बंद नहीं करे तो कैमरा ऐतज फिरता अभी ज्यादा फिरता नहीं अगर पूरा अच्छा नीट से बंद कर डाले तो ओपन तक आता ओके. फिटिंग करे बाद ये सेंसर ओनली है कवर है ये निकाला जरूरत नहीं. ये लाइट्स आपको नाइट विजन में कलर टॉर्च जैसा ऑन होता इसमें फ्यूचर क्या तो इसमें वॉइस आता हमें बात कर सकते बात सुन सकते 360 डिग्रीज रोटेट होता करंट से ताल्लुक नहीं डायरेक्ट सोलर पैनल 48 आवर्स बैटरी बैकअप आता ओके. नेक्स्ट वन आपको सिम डाल को है वो डालने का दिखाना सिम ऐसा रिवर्स साइड किन्ना ऊपर है ना डालने को खाली पुशिंग फोन में रखना पुश कर वाले तो लॉक हो गया. अभी एसडी कार्ड है तो इसमें डाल लो तुम्हारे पास है क्या नहीं है हाँ डाल लो ये ऑन कर डालो बटन ऑन करना दे रही ऑन कर बाद क्लोज कर डालो ये प्रोटेक्शन पानी पड़े ना इसका इसमें ये पिन में क्या रखना बोले तो सोलर पैनल का टाइप सी केबल आता ये इंस्टॉल करे बाद इसमें इंसर्ट कर देना घट जब ऐसे चार्ज होता है तो ఇది వేరే కంపెనీ. ఇంతకు ముందు చూపించింది ఫస్ట్ చూపించింది వేరే కంపెనీ రెండు కూడా బాగున్నాయి. మనం సైట్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు మనం చూసుకోవచ్చు అంత దూరంలో ఉంది మన సైటు అన్న టెన్షన్ ఉండదన్నమాట. ఇది సేమ్ అలానే 360 డిగ్రీస్ రొటేట్ అవుద్ది. దీంట్లో కూడా వాయిస్ ఉంది. నేను ఫస్ట్ చూపించింది దాంట్లో కూడా వాయిస్ అంటే మనం ఇక్కడి నుంచి మాట్లాడితే ఆ సైట్లో వినిపిస్తుంది అన్నమాట.
సైరన్ ఎలా వినిపిస్తుందో అలానే మన వాయిస్ కూడా అక్కడ వినిపిస్తుంది. మనం దాంట్లో ఆప్షన్లో మనం మాట్లాడితే కనుక మైక్లా అన్నమాట. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలా అన్నమాట. మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఇంత దూరం ఉన్నా కానీ అక్కడ ఉన్నట్టే అన్ని పనులు చేయించుకోవచ్చు చెప్పి. సైట్లో ఒక కెమెరా ఫిట్ చేపించాము. అది ఎలా యూజ్ అవుతుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపించడానికి అన్నట్టు ఇది చేస్తుంది. మేము రెండు కెమెరాలు తీసుకున్నాము. ఒకటి ఇక్కడ కార్డు వేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ పైన చూపిస్తుంది అన్నమాట. ఇది కింద ఫస్ట్ ఫిట్ చేసిన కెమెరా. దీని పని బాగుంది కాబట్టి మేము ఇంకో కెమెరా కూడా ఫ్రంట్ ఒకటి బ్యాక్ సైడ్ నుండి ఒకటి మేము ఫిట్ చేపించాము. అంటే మొత్తం అంతా పని మనకి క్లియర్గా తెలియడానికి అన్నట్టు. ఇది మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది. దీంట్లో మనకి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం మాట్లాడవచ్చు. సైట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇలా ఫుల్ స్క్రీన్ చేసి చూసుకోవచ్చు, జూమ్ చేసి చూసుకోవచ్చు సైట్ని. ఎవరైనా దొబ్బేస్తున్నారా అంటే, మనకి మామూలుగా సైట్లో అంటేనే ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీన్ని ఇలానే జూమ్ చేయొచ్చు. ఎటంటే అటు మనం ఇక్కడ నుంచే అలా వేలు పెడితే చాలు, ఇలా కొద్ది కొద్దిగా ఒక సెకండ్ తేడాతో మనం ఎటు తిప్పితే అటు కెమెరా తిరుగుద్ది అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా జూమ్ చేయొచ్చు, కావాలంటే ఎటైనా రొటేట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ప్లంబర్ వర్క్ జరుగుతూ ఉంటుంది, కార్పెంటర్ వర్క్ జరుగుతూ ఉంటుంది, అన్నీ ఒకసారి జరుగుతూ ఉంటాయి కాబట్టి అన్నీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు కూడా. ఇది ఫుల్ స్క్రీన్లో పెట్టి కూడా మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా చూపించడానికి అని ఇలా పెట్టి స్క్రీన్ చూపిస్తున్నాం. ఇలా మనం ఎటంటే అటు, ఇప్పుడు కిందకి అన్నామే కిందకి జరుగుతూ ఉంది కెమెరా. ఇలా మనం ఎటువైపు కావాలంటే అటువైపు చుట్టుపక్కల కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, ఇక్కడ కావాలంటే మనం ఫోటో తీసుకోవచ్చు. చాలా క్లియర్గా జూమ్ చేసి మనం అక్కడే ఉన్నట్టు మనం చూసుకోవచ్చు అన్నమాట. ఎంత చిన్న వస్తువైనా కానీ జూమ్ చేసి చూసుకోవచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. హెచ్డి క్వాలిటీ కాబట్టి మసక మసకగా ఉండడం అదంతా ఉండదు దీంట్లో. ఇక్కడ సౌండ్ కావాలంటే మనం వినొచ్చు. ఇప్పుడు వినిపిస్తా చూడండి. ఆ వెహికల్ సౌండ్లా వినిపించింది. ఇప్పుడు అక్కడ సైట్లో ఉన్న సౌండ్ అన్నమాట. ఆటో అలా వెళ్తున్నట్టు సౌండ్ వచ్చింది కదా అది. ఇక్కడ కావాలంటే మనం మ్యూట్ చేసుకోవచ్చు కెమెరా, ఫోటో తీసుకోవచ్చు ఆ పక్కన ఉన్న ఆప్షన్లో. దాని తర్వాత వీడియో మనం రికార్డ్ చేసుకోవచ్చు. మనం దీంట్లో వేసుకునే జీబీని బట్టి మనం వీడియో రికార్డ్ కూడా చేసుకొని సేవ్ చేసుకుని మనం ఫైల్లో వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి టెన్షన్ ఉండదు మెయిన్లో ఏం జరుగుతుందో. ఒక్కొక్కసారి కొంతమంది పని చేసేసామని అబద్ధం చెప్పి చేయకపోవడం, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ టైంలో. అవి ఏవి కాకుండా మనకి ఎప్పటికప్పుడు క్లియర్గా మనకు కనిపిస్తుంది కాబట్టి పని చేసే వాళ్ళకి కూడా భయం ఉంటుంది కదా. ఇలా ఎటంటే అటు కింద వరకు రొటేట్ చేసుకుని మొత్తం చుట్టూ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది ఫోటో, దాని పక్కనే వీడియో. ఇలా వీడియో అక్కడ పైన కనిపిస్తుందో రికార్డ్ అవుద్ది అన్నమాట. ఇది మనకి ఫైల్లో వెళ్ళిపోతుంది. దీనికి మళ్ళీ ఆప్షన్స్లో మళ్ళీ ఫైల్లో సేవ్ చేయడం ఇదంతా ఏముండదు. దీన్ని మనం ఫైల్లో చూసుకోవచ్చు. హెచ్డి క్వాలిటీ, ఇంకా కింద ఆప్షన్స్లో మనకి మోర్లోకి వెళ్తే ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూపిస్తాడు. మోషన్ డిటెక్షన్, సైరన్ ఉంది, నైట్ విజన్, ఇలా ప్రతిదీ అన్నమాట.
वीडियो रिकॉर्ड मनम इप्पुडु मल्ली चूसुकोवच्चु फाइल अदि कूडा चूपिस्तानु चाला क्लियर गा उंटुंदी मनकि एलांटि टेंशन उंडदु ए ऑप्शन एला यूज चेयाली अनि कूडा उंडदु चाला ईजीगा मनम दीन्नि यूज चेयोच्चु ఇలా మనం ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ వీడియోస్లో మనం దాన్ని చూసుకుంటే సరిపోద్దన్నమాట రికార్డ్ అయిందో లేదో లేదంటే ఎవరికైనా సెండ్ చేయాలి లేదంటే మనం సేవ్ చేసుకోవాలి అది కూడా మనకి ఈజీగా ఉంటుంది దీంట్లో ఇందాక రికార్డ్ చేసింది ఇది ఇలా ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మిగతా వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో చెక్ చేయండి